దేశవ్యాప్తంగా గోవధను నిషేధించిన కొందరు స్మగ్లర్లు పరితెగిస్తున్నారు. అక్రమంగా గోవులను తరలిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై సినీ ఫక్కీలో ఓ లారీని టాస్క్ ఫోర్స్ పోలీసులు చేస్ చేసి మరీ పట్టుకున్నారు. ట్రక్లో తరలిస్తున్న 32 ఆవులను గోశాలకు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హర్యానాలోని గురుగ్రామ్లో ఢిల్లీ ముంబై నేషనల్ హైవేపై గోవులను తరలిస్తున్నారన్న సమాచారం పోలీసులకు వచ్చింది. స్థానిక గోరక్షక దళం సభ్యులు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో లారీని పోలీసులు వెంబడించారు. ఈ విషయం గమనించిన స్మగ్లర్లు లారీని అతివేగంగా నడిపారు. అదే సమయంలో గమ్డోస్ టోల్ ప్లాజా వద్ద బ్యారియర్ను ఢీకొట్టి ఆగకుండా లారీ వెళ్లింది. కారులో లారీని వెంబడిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు రోడ్డుపై మేకులు చల్లారు. దీంతో లారీ ముందు టైరు ఒకటి పంచర్ అయింది. కొద్దిసేపటి తర్వాత రిమ్ నుంచి టైర్ విడిపోయింది. అయినా రిమ్ పై లారీ రోడ్డుపై రాకెట్ వేగంతో పరుగులు తీసింది. హైవేపై 20 కిలోమీటర్లు చేస్ చేసిన పోలీసులు ఎట్టకేలకు బోన్సీ ప్రాంతంలో లారీని పట్టుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న 32 ఆవులను స్వాధీనం చేసుకున్నారు. ఈ చేజింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.